హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు మిలీనియర్స్ లేదా ప్రపంచంలో టాపెస్ట్ ధనవంతులు, రిచెస్ట్ పర్సన్స్ కుంటున్న 7 గొప్ప అలవాట్ల గురించి మనం చూసుకుంటాం. కామన్గా అంటే చాలా అలవాట్లు ఉంటాయి, అయితే వాటిలో కామన్గా ఉంటున్న అలవాట్లు వారిలో మనం కానీ గమనిస్తే దాదాపుగా అందరిలో ఎక్కువ మందిలో యూనిక్యూగా కనిపించే లక్షణాలు. నెంబర్ 1, దే వేకప్ ఎర్లీ. వారు తొందరగా లేస్తారట, ఉదయాన్నే లేస్తారట. దాని ద్వారా వారిలో ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్నెస్, ఒక కాన్ఫిడెంట్ బాగా పెరుగుతుంది. అదేవిధంగా ఉదయాన్నే లేచి వారు అఫర్మేషన్స్ని అనుకోవడం కానీ, పాజిటివ్నెస్ ఉండడం కానీ ఇలా చేస్తుంటారు. ఇక రెండవది, ఈట్ హెల్తీ. చక్కని ఆహారాన్ని, హెల్తీ ఫుడ్ని వారు తీసుకుంటారు. ఎందుకంటే హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు శారీరకంగా కానీ, మానసికంగా కానీ, మైండ్ పరంగా కానీ, ఆలోచన పరంగా కానీ వారికి సంతృప్తినిస్తారు. వారు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు. యాంగ్జైటీ లెవెల్స్ని కంట్రోల్ చేసుకునే శక్తి వస్తుంది. ఆలోచనని శక్తివంతంగా మలుచుకోవడానికి మంచి ఆహారం తోడ్పడుతుంది. ఇక మూడవ విషయానికి వస్తే, వారిలో ఉన్న మరొక గొప్ప లక్షణం, ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. వారు ప్రతిరోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తారు. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కోసం వారు కొంత టైం కేటాయిస్తారు. ఎందుకంటే ఆ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా వారికి దాదాపుగా అనారోగ్య విషయాలు దూరంగా, అనారోగ్య అంశాలు వారి దరిచేరవు. దాంతోపాటు ఆరోగ్యంగా ఉంటారు, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇక నాలుగో విషయంలో వచ్చేసరికి, వారు లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తుంటారు. వారికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి, ఆ లక్ష్యాలను ఏర్పరచుకొని అంటే కంప్లీట్గా ఆ లక్ష్యాలు, లేదా ఈరోజు లక్ష్యం ఏంది, షార్ట్ గోల్ ఏంది, లేదా ఒక 6 నెలల తర్వాత, లేదా ఒక 5 ఇయర్స్ తర్వాత లాంగ్ టర్మ్ గోల్ ఏంది, ఇలా కొన్ని లక్ష్యాలను రాసుకొని వారు కామన్గా వారికి అలా ఆలోచిస్తూ ముందుకెళ్తూ దాన్ని ఏ విధంగా ఛేదించాలా అనే ఒక దిశలో ముందుకు వెళ్తుంటారు. ఇక ఐదో విషయం వచ్చేసరికి, కీప్ ఏ డైలీ టు డూ లిస్ట్. ఈ రోజు ఏం చేయాలి అనే ఒక డూ లిస్ట్ ఉంటుంది. ఉదయం ఏం చేయాలా, మధ్యాహ్నం ఏం చేయాలా, ఈవినింగ్ ఏం చేయాలా, నైట్ ఏం చేయాలి, ఈరోజు వాళ్ళకున్న ఇంపార్టెంట్ వర్క్స్ ఏంది, వాళ్ళకున్న ఎంగేజ్స్ ఏంది, ఇలా రాసుకొని వారు ఈరోజు ఏం చేయాలని చేస్తున్నప్పుడు ఇంకా ఎనర్జెటిక్ ఉంటారు. ప్రతిదీ వారు సిస్టమేటిక్గా ఆ విధంగా ఉండడం ద్వారా వారు ఎంతో ఉత్సాహంగా కనిపించడానికి, అదేవిధంగా ఆరోగ్యంగా కనిపించడానికి కూడా, స్ట్రెస్ లేకుండా, స్ట్రెస్ని ఎదుర్కొనే విధంగా వారు ముందుకు వెళ్తారు. ఇక ఆరో విషయం, వారి ప్రతి ఆలోచన, టైమ్ ఈజ్ మనీ, అంటే కాలం కూడా డబ్బే, అంటే ప్రతి నిమిషము డబ్బు, ప్రతి నిమిషం డబ్బు యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుసు. అందుకని వేస్ట్, అనవసరమైన వేస్ట్ విషయాలు, ఈవెన్ మీరు బాగా గమనించండి, టాపెస్ట్ రిచెస్ట్ ధనవంతులంతా ఈవెన్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సెల్ ఫోన్స్ ని మాక్సిమం అందరు 1 అవర్ ఆర్ 2 అవర్స్ లోపే, ఇంకా చెప్పాలంటే 30 నిమిషాల లోపే. అందుకని వాళ్ళకి తెలుసు దాని విలువ. అందుకని టైం వేస్ట్ పనులని పక్కన పెట్టి టైమ్ ఈజ్ మనీ లాగా వారు ముందుకు వెళ్తుంటారు. ఇక ఏడో విషయం, పరోపకారులుగా ఉంటారు. దే ఆర్ సపోర్టివ్ టు అదర్స్. పరోపకారులుగా ఉంటారు. ఈవెన్ మీరు బాగా గమనించండి, బిల్ గేట్స్, ప్రపంచంలో టాపెస్ట్ ధనవంతుడిగా ఉన్న బిల్ గేట్స్ కానీ, వారెన్ బఫెట్ కానీ, మన దేశంలో ఉంటున్న టాటా గ్రూప్ కానీ, వీళ్ళు సర్వీస్ చేయడంలో, సొసైటీకి సర్వీస్ చేయడంలో ఎలన్ మస్క్ కానీ చాలా అద్భుతంగా చేస్తుంటారు. వారికి వచ్చిన సంపాదనలో సమ్ ఇంత పర్సంటేజ్ అని, 10%, 20% సర్వీస్ కి, డెవలప్మెంట్ కి, రకరకాల ప్రాజెక్ట్స్ కి, హెల్త్ ప్రాజెక్ట్స్ కి వీటి కోసం సపోర్ట్ చేస్తుంటారు. అందువల్ల ఇవన్నీ, ఈ 7 లక్షణాలు రిచెస్ట్ పీపుల్లో ఉన్న కామన్ గా ఉంటున్న మంచి లక్షణాలు. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.